వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలోని అమరవీరుల చౌరస్తా వద్ద విజయ దీక్ష దివాస్ లో భాగంగా కొవ్వొత్తులు వెలిగించి తెలంగాణ అమరవీరులకు బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. తెలంగాణను సోనియా గాంధీ ఇవ్వలేదని, అమరవీరుల త్యాగ ఫలితంగా ఏర్పడిందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, సురేందర్, ఆంజనేయులు, రవికుమార్, భాస్కర్ పలువురు పాల్గొన్నారు. మరి ఆభరణ నిరాహార దీక్షకు కూడుకోవడం జరిగింది. దానిలో ఉంటానే భాగంగా మరి ఈరోజు డిసెంబర్ 9వ తేదీ రోజు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పేసి మరి ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తరఫున ప్రకటించిన విషయాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు దాన్ని దీక్ష విజయ దివాస్గా మరి పరిగి లోపల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల జరుపుకోవడం జరిగింది. ఆ సందర్భంగా అమరులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారి త్యాగాలను చేసుకుంటూ వాళ్ళు మరి ఏదైతే త్యాగం చేసిందో ఆ త్యాగాల ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వారికి అందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు పార్టీలు మాట్లాడుతున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సోనియా గాంధీ వల్ల తెలంగాణ వచ్చేసింది చెప్పేసి ఈరోజు ప్రచారం చేసుకుంటుంది. మేము అందరం కూడా అడగదలుచుకున్నాం, సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చుడు ఏం సంబంధం? ఆమె ఆ రోజు ప్రధానమంత్రి కాదు, ఆమె ఆ రోజు ప్రతిపక్ష నాయకురాలు కాదు. మరి ఏ హోదాలో తెలంగాణ వచ్చిందని చెప్పేసి సిగ్గు లేని కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఈ యొక్క తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే దీక్ష శ్రీకాకుళం